హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుష్మ. చూడండి, మనకి బెడ్షీట్స్ ఉంటాయి కదా, వీటిని మధ్యలో ఇలాగ పిల్లో కవర్స్ పెట్టేసి పెట్టామనుకోండి కబోర్డ్స్లో, మనం తీసినప్పుడల్లా పిల్లో కవర్స్ ఇలా విడిగా పడిపోతూ ఉంటాయి కదండి. మనం పిల్లో కవర్ ఉంటుంది కదండి, దాంట్లో బెడ్షీట్ని తర్వాత పిల్లో కవర్స్ని కలిపి పెట్టుకున్నామనుకోండి, కబోర్డ్ నుంచి మనం తీసినప్పుడు ఆ పిల్లో కవర్స్ విడిగా కింద పడకుండా ఉంటుందన్నమాట. సో మనం ఎలా పెట్టామో అలాగే ఉంటుందండి. ఐ హోప్ ఈ టిప్ మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నానండి. చూడండి, నేను ఇలా రెండు వైపులా సాక్స్లు అనేది తొడుగుతున్నానన్నమాట. హ్యాంగర్కి కొంచెం టైట్గా ఉండే సాక్స్లు పెట్టాలన్నమాట కొంచెం కింద. తర్వాత కొన్ని టేబుల్స్ మరీ నేలబారుగా ఉంటాయి, దాని కింద మనం చీపురుని పెట్టి క్లీన్ చేయలేం కదండి, అలాంటి చోట్ల కూడా ఇలా మనం క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, బూజు అనేది ఎలా వచ్చేసిందో. ఐ హోప్ ఈ ఐడియా మీ అందరికీ ఉపయోగపడుతుందనే అనుకుంటున్నానండి. ఎక్కువ సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలాంటి కవర్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండి. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మనం కట్ చేసుకోవాలన్నమాట. హ్యాండిల్స్ లాగా వచ్చింది. దీనిని మనం ఏదైనా సరుకులు వేసుకొని క్యారీ చేసుకోవడానికి క్యారీ బ్యాగ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగా సరుకులు వేసుకునే డబ్బాలు ఉంటాయి కదా, ఈ డబ్బాలు కొన్నింటివి మూతలు అనేవి కొంచెం లూజ్గా ఉంటాయి కదండి. ఇక్కడ మా చక్కెర డబ్బా మూత అనేది లూజ్గా ఉండడం వల్ల చక్కెర అంతా చీమలు పడుతుందన్నమాట. చూడండి, నేను ఇక్కడ ఒక స్వీట్ షాప్ రబ్బర్ బ్యాండ్ తీసుకుంటున్నానండి. ఈ రబ్బర్ బ్యాండ్ని మనం డబ్బాకి ఇలా వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇలాగా మూత పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే మూత అనేది చాలా టైట్గా ఉంటుందండి, అంతేకాకుండా లోపలికి ఎయిర్ వెళ్లకుండా ఎయిర్ టైట్గా కూడా ఉంటుందన్నమాట. ఐ హోప్ ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. చూడండి, ఇలాగ అగ్గిపుల్లని వెలిగించుకొని మనం తాళాలు ఉంటాయి కదండి, ఈ తాళం కప్ప దగ్గర కాసేపు ఉంచాలన్నమాట. అది కొంచెం హీట్ అయ్యేదాకా ఉంచాలండి. ఇలా ఎందుకు చేస్తున్నాను అంటే, ఈ తాళాలు ఈ చలికాలం వర్షాకాలం జంగ్ వచ్చేసి లోపల బాగా స్ట్రక్ అవుతూ ఉంటుంది కదండి. వేడి వలన తాళాలు ఐరన్వి కదండి, సో కొంచెం వ్యాక్ వచ్చిస్తాయన్నమాట. దానివల్ల మనం గట్టిగా కింద దులిపినప్పుడు ఆ లోపల ఉన్న తుప్పు అనేది రాలిపోతుంది. సో తాళాలు అనేవి ఈజీగా మూవ్ అవుతాయి అన్నమాట. ఐ హోప్ ఈ టిప్ కూడా మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి.